నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10:10 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, మల్లారం గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షునిగా ఎండి సదుల్లా పాషా ఏకగ్రీవంగా ఎన్నిక, అడిషనల్ డీజీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పదోన్నతి లభించడం పట్ల చందుర్తి మండలంలో సంబరాలు జరుపుకున్న స్వేరోస్ నాయకులు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన నినాదంతో ప్రతి ఆదివారం 10:10 పిలుపులో భాగంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన నివాసంలో బూజుకర్రతో బూజు తీసి ఇంటిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులను అదుపులో ఉండవచ్చన్నారు. మంత్రి కేటీఆర్ గారి పిలుపుతో నియోజకవర్గంలో కార్యకర్తలు తమ పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవిశంకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్ సార్ ఎంతో కృషి చేశారని, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 9వ వర్ధంతి. ఈరోజు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను, అణచివేతను, ఉద్యోగాల పట్ల వివక్షతను, నీళ్ల పట్ల మరి మనకు చుక్క నీరు రాకుండా ఉన్నటువంటి ఇబ్బందులను, ఉద్యోగాలు పల్లగొడుతున్నారని, ఇలా ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని చెప్పి మరి గ్రామ గ్రామాన గల్లీ గల్లీ గడప గడప తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యతను, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం చివరి శ్వాస వరకు పోరాడినటువంటి మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా వారు ఈరోజు లేకపోవడం ఒక రకంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు గన్న తెలంగాణ రాష్ట్రం గొప్పగా అద్భుతంగా ఇవాళ ఆవిష్కరణమైనది కేసీఆర్ గారి నేతృత్వంలో. ఇవాళ కాళేశ్వరం లాంటి జలాశయాలు నిర్మాణం జరిగే ముచ్చటగా 3 సంవత్సరాలలో మరి కొండ మీదకి తరలించినట్టు ఒక అపర భగీరథుడు ప్రయత్నం చేస్తే ఎంత గొప్పగా మరి
ఇవాళ నీళ్లు కొండ మీదకి వచ్చినట్టు సుమారుగా 600 పైసలకు మీటర్ల ఎత్తుకు నీటిని తరలించి మరి ఎడారి లాంటి తెలంగాణను ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి గొప్ప మరి ఒక కేసీఆర్ గారు దేశానికి ఒక దిక్సూచిగా ఆదర్శవంతంగా నిలిచినటువంటి రోజును వారు చూడలేకపోయారు బంగారు తెలంగాణ అంటే బంగారం లాంటి పంటలు పండేటువంటి తెలంగాణను వారు నిజంగా ఇవాళ బ్రతికుంటే ఎంత ఆనందపడేదో ఎంత గొప్పగా గర్వంగా ఉండేదో వారికి వారు ఏ రకంగా అయితే కలలు కన్నారో ఆ రకమైనటువంటి రైతు సంక్షేమమే ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కోటి ఎకరాల మాగాణిగా మారుతున్నటువంటి తెలంగాణ అన్ని రకాల మరి సబ్బండ వర్ణాల అభివృద్ధితో ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరి అద్భుతమైన రీతిలో ఆరేళ్ళ అద్భుతమైన అభివృద్ధి జరిగినటువంటి సందర్భంలో నిజంగా వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ వారి ఆశయాలను నెరవేర్చడంలో వారి కలలను నెరవేర్చడంలో ఇవాళ కేసీఆర్ గారు చాలా గొప్ప ప్రయత్నం చేసి కేసీఆర్ గారికి వారికి కేసీఆర్ గారి నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది అని నమ్మినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు అని నమ్మినటువంటి వ్యక్తి మరి మహానుభావులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అటువంటి వారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అద్భుతంగా దేశానికి ఒక ఆదర్శంగా దిక్సూచిగా ఉన్నటువంటి మరి అద్భుతమైన అభివృద్ధిలో దేశంలో నంబర్ వన్ గా దూసుకుపోతున్నటువంటి తెలంగాణను చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో కలలు కన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన లేకపోవడం తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో వేములవాడ యువజన విభాగం అధ్యక్షులు ఈర్ల పెళ్లిరాజు, చందుర్తి మండల అధ్యక్షులు మరాఠీ మల్లి, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు మ్యాకల ఎల్లయ్య, భైరగోని రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తా గిట్లా రారు, ఇట్లా పోకూరు, ఇట్లా రారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక ఆధ్వర్యంలో ఎంపీపీ గారు, ఏఎంసీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్ మరియు వైస్ ఎంపీపీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వస్తుందన్న ముందే, కొన్ని రోజుల ముందు అతను చనిపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అడుగులేస్తున్న సందర్భంలో జయశంకర్ గారు ఉంటే చాలా సంతోషంగా ఉంటుండే. ఆయనను కూడా అతని యొక్క సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మర్చిపోం. మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ ఉద్యమం యొక్క ఆది గురువు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో పార్టీ శ్రేణుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అంటే తెలంగాణలో పరిచయం అక్కరలేని ఒకే ఒక వ్యక్తిగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే కొందరు అంటారు పుట్టుకనేది చావునేది
బతుకంత తెలంగాణది ఆ పేరుకు సార్థక నామదేవుడే జయశంకర్ సార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను స్థాపించిండు అదే విధంగా జయశంకర్ బాలసముద్రములో జయశంకర్ స్మృతిమానాన్ని ఏర్పాటు చేసిండు అదే విధంగా పేన సంవత్సరం ఇదే రోజు వారి వర్ధంతి రోజున ఎన్నో కళల కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వారి వర్ధంతి రోజునే ప్రారంభించడం జరిగింది కాబట్టి వారి ఆశయ సాధనలో ముఖ్యమంత్రి గారు ఎంతో ముందున్నారని చెప్పక తప్పదు ఇంకా కూడా వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త ప్రతి ప్రజా ప్రతినిధి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను జై జయశంకర్ పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను దూరం చేయవచ్చని జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ రాఘవరెడ్డి పాల్గొన్నారు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఇంట్లోని మొక్కలు కుండీల్లో ఉన్న నీటి నిల్వలను తీసివేసి పరిసరాలను శుభ్రం చేశారు మల్లారం గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పండుగ తిరుపతి సర్పంచ్ ఎల్లాల దశరథ రెడ్డి ఎంపీటీసీ మల్లారం తిరుపతి అలారం గంగరాజు కొంపల్లి రాజేందర్ కొమ్ము మధు పూలమాల ఆంజనేయులు వార్డు మెంబర్లు ఏఎన్ఎం పుష్పలత కవిత సిఏ లక్ష్మి ఆశా వర్కర్లు స్వేరో సర్కిల్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రుద్రంగి మండలం ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షులుగా ఎండి సదుల్లా పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రుద్రంగి మండల కేంద్రంలోని మసీదులో ఈరోజు నూతన ముస్లిం సంఘ సభ్యులు ఎన్నిక నిర్వహించగా ముస్లిం మైనార్టీ సంఘం అధ్యక్షునిగా ఎండి సదుల్లా పాషా ఉపాధ్యక్షునిగా ఎండి హైదర్ పాషా ప్రధాన కార్యదర్శిగా ఎండి సదుల్లా పాషా కోశాఖాధికారిగా ఎండి జకీర్ పాషా క్యాషియర్గా ఎండి జావీద్ బాబాలు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు మసీదు అభివృద్ధి కోసం పాటు పడతాని ముస్లిం సోదరులకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముందుండి పరిష్కరిస్తానన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు యువకులు పెద్దలు పాల్గొన్నారు మైనార్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎండి షాదుల్లాను ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా మొహమ్మద్ హైదర్ సాబ్ను మరియు కోశాధికారిగా మొహమ్మద్ జాకీర్ సాబ్ను మరియు కార్యదర్శిగా షాదుల్లాను మరియు క్యాషియర్గా ఎండి జావీద్ మరియు బాబాను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా కోరడం ఏంటంటే ఈరోజు నూతన కార్యవర్గం ఏర్పడింది ఈ వీళ్ళందరూ పెద్ద మనుషులందరూ కలిసి రుద్రంగి మండల కేంద్రంలోని మైనార్టీ ప్రజలకు ఏ విధంగా అయినా సమస్యలు ఉంటే వాటిని ముందుకెళ్ళి వాటిని పరిష్కరించాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా
రుద్రంగి మండల కేంద్రంలో ఈ మసీద్ డెవలప్ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ మండల రుద్రంగి నూర్ భాషా సంఘం అధ్యక్షునిగా మమ్మ షావుల భాషా ఇతను మమ్మ దైదర్ సాబ్ ఉపాధ్యక్షునిగా కోశాధికారిగా జాకిర్ ఆ క్యాషియర్గా షేక్ జావేద్ మమ్మద్ బాబా క్యాషియర్ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి నేను నియమితులైనందుకు సంతోషిస్తున్నాను. ఐపీఎస్ అధికారి రాష్ట్ర గురుకుల పాఠశాల చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందిన ఈ సందర్భంగా చందుర్తి మండలం ఎనుగల్ గ్రామ స్వేరోస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీగా నియమించిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని స్వేరోస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. స్వేరోస్ చందుర్తి మండలం స్వేరో కమిటీ ట్రెజరర్ ఎదురుగట్ల అజయ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు పసుల అనోక్ గసికంటి, అశోక్ గసికంటి జోసెఫ్ పసులు, ప్రణయ్ కుమార్ కట్కూరి, అరవింద్ పసుల నరేష్, పసుల ప్రశాంత్ మాల్యాల్, ఉదయ్ పసుల రవి, కట్కూరి నిఖిల్, పసుల ప్రదీప్, గసికంటి సంతోష్, కట్కూరి సదానంద్, చందు, జాను, ప్రశాంత్, శ్రీకాంత్, జశ్వంత్, వినోద్ మరియు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని డీజీపీగా నియమించిన సందర్భంగా ఈరోజు వెంగళంలో సార్స్ అందరం కలిసి కేక్ కటింగ్ సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు సార్కి ఎన్నో ఇట్లా పదవులు ఇంకెన్నో రావాలని మా ఎన్నికల సార్స్ తరఫున చెప్తున్నా. ఇంకా మొన్న ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఎక్కువ వచ్చిన వల్ల సార్ని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎక్కువ గురుకుల కార్యదర్శి ఇంకా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.